हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल प्रीति तेलुगु फूड्स एंड व्लॉग्स टुडे मनम एग बिरयानी सिंपल गा एंड तंदरगा इला चेयालो चूद्दामु मुंदुगा राइस नी शुभ्रंगा कडिगेसुकोनी अंदुलोकी तगिनन्नी वाटर याड चेसुकोवाली इप्पुडु अंदुलोकी कट चेसिन पच्चिमिर्ची बिरयानी आकु बिरयानी पुव्वु कोंचेम शाजीरा लवंगालु इलाची దంచి వేసుకున్నాను అలాగే సాల్ట్ అండ్ గీ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ బౌల్ లోకి కొ టొమాటో అండ్ ఆనియన్ కట్ చేసి మగ్గించుకోవాలి వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఎగ్ కర్రీని రెడీ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ లోకి కొంచెం గీ అలాగే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా వేసుకొని కలుపుకోవాలి అండ్ కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి అండ్ బిర్యానీ ఆకు కొంచెం salt కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక టొమాటో అండ్ ఆనియన్ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి గ్రేవీ కోసం ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్రేవీని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి సిమ్ లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మసాలా వేసుకుందాము మసాలా కోసం లవంగాలు అలాగే మిరియాలు కొంచెం ఒక రెండు యాలకులు క్రష్ చేసి వేసుకోవాలి అండ్ ఇందులోకి ఒక 1 టీ స్పూన్ కారపొడి కూడా వేసుకోవాలి అలాగే salt చూసుకొని salt కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాసెస్ ఒక టీ గ్లాస్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఎగ్స్ ని కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకొని ఇందులో గాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి 5 మినిట్స్ తర్వాత ఈ గ్రేవీని అండ్ ఒక 2 ఎగ్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా మొత్తం సమానంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పై భాగాన మనం ఇందాక తీసి పెట్టుకున్న కర్రీని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ లో రైస్ ని కూడా యాడ్ చేసుకొని మనం ఇలా వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్ లో కొత్తిమీర అండ్ అలాగే కొంచెం ఘీ యాడ్ చేసుకున్నాను నేను ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టి పెట్టుకుంటే అంతే టేస్టీగా ఉండే మన సింపుల్ గా తొందరగా అయ్యే మన ఎగ్ బిర్యానీ రెడీ అయ్యింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బై ఫ్రెండ్స్